అందరికీ నమస్కారం సంక్రాంతి సమయంలో పొరపాటును కూడా ఈ మూడు తప్పులు చేయకూడదు ఏడు జన్మల దరిద్రం పడుతుంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి పదిహేనున సంక్రాంతి పండుగ రాబోతుంది హేమంత ఋతువులు శీతల గాలులు మంచు కురిసే వేళలు ఇదే తరుణంలో సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు సంక్రాంతి లేదా సంక్రమాణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశిలోనికి పెట్టడాన్ని సంక్రమాణం అంటారు పన్నెండు రాసుల్లో సంచరించే సూర్యుడు పుష్టిమాసంలో మకర రాశిలోనికి అడుగు పెడతాడు మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అంతేకాదు ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ముఖ్యమైనది అందుకే దీన్ని తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని మహారాష్ట్ర గుజరాత్లో మకర సంక్రాంతి అని పంజాబ్ హర్యానాలో లోరీ అని పిలుస్తూ ఉంటారు మరికొన్ని రాష్ట్రాల్లో మాఫీ అని పిలుస్తూ ఉంటారు పేరేదైనా ఈ పండగకు సందర్భం సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే ఎక్కడైనా ఇది రైతులు పండుగే పొలం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతు కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉంటాయి అందుకే ఆ రోజులు నిజంగా పండుగే మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ఈ సంక్రాంతి సమయంలో అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు కాదని చేస్తే ఏడు జన్మల దరిద్రం పడుతుంది మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు కష్టాలను అనుభవిస్తారు మీ శరీరంలోనికి దేవత ప్రవేశిస్తుంది ఇక మీరు ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి సంక్రాంతి సమయంలో ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సంక్రాంతి సమయంలో చేయకూడని మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే స్నానం చేయకుండా ఉండకూడదు భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో స్నానం చేయకుండా అస్సలు ఉండకూడదు అని శాస్త్రాలలో చెప్పారు ఈ రోజుల్లో స్నానం చేయకపోతే ఏడు జన్మల పాటు రోగాలతో ధనహీనుడిగా జీవిస్తారని శాస్త్రాలలోనే ఉంది కాబట్టి సంక్రాంతి సమయంలో అస్సలు ఈ తప్పు చేయకండి స్నానం చేయకుండా ఉండకండి అది కూడా ఈ పండుగ రోజుల్లో తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేస్తే జన్మజన్మల దరిద్రాలు దోషాలు పోతాయి ఇక రెండవ తప్పు ఏమిటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళదలుచుకున్నవారు దయచేసి ఈ సంక్రాంతి సమయంలో కోడిపందాలు ఆడటం కానీ చూడటం కానీ చేయకండి జంతువుల కాళ్ళకు కత్తులు కట్టి అవి రక్తం వచ్చేలాగా ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉంటే అది చూసి ఆనందిస్తే దాన్ని శాడిజం అంటారు అలాంటి మనస్తత్వాన్ని ఏ దేవతామూర్తి అంగీకరించదు నిరపరాధులైన జంతువులను బాధ పెడితే తరువాత నరకంలో స్థూలప్రోత నరకం అనే నరకాన్ని అనుభవిస్తారని తరువాత జన్మలో ఒళ్ళంతా సోలాలతో గుజ్జుతారని గరుడ పురాణంలో చెప్పారు గనుక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సంక్రాంతి సమయంలో పొరపాటును కూడా కోళ్ళ పందాలను ఆడకండి చూడకండి ఎందుకంటే ఇలాంటి హింసను చూడటం కూడా మహాపాపమే కనుక సంక్రాంతి సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇక మూడవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పేకాటలు ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో కలిసి పేకాటలు ఆడుతూ ఉంటారు మద్యపానం చేస్తారు కానీ సంక్రాంతి సమయంలో మద్యపానం జోదం వంటి వాటికి దూరంగా ఉండాలని లేదంటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు వాదనలకు దిగకూడదు ఇంకా ఈ పండుగ సమయంలో ఇంట్లో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకోకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి పెద్ద పండుగ రోజుల్లో గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం వంటి పనులు కూడా చేయకూడదు ఇవే సంక్రాంతి సమయంలో చేయకూడని పనులు కాదని తప్పులు చేస్తే ఏడు జన్మల దరిద్రం చుట్టుకుంటుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండగ సందడి మొదలవుతుంది సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజులు చేసుకుంటారు అందులో మొదటి రోజు భోగి పండుగ ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటూ ఉంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతి అయ్యి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు అందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలను లేదా డోలు సన్నాయి రాగాలను అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు ఇదే రోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశిస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్దిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కూడా పితృదేవతారాధన చేస్తారు ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనంగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి సందర్భంగా పిల్లలు సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తారు ఈ గాలిపటాల వెనుక కూడా ఒక అంతరార్థం దాగి ఉంది గాలిపటం యొక్క దారం లాంటిదే మన జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం పొడువుగా లాగితే తెగిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైనా ముందుకు వెళ్తుంది అందుకే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్ట చుట్టి గుప్పెట్లోకి తీసుకోవలసిందే ఆ గుప్పెడు అనేది భగవంతుడు లాంటిది మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు అనే దానికి ఇది సూచన గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా ఎంత తోక పెట్టుకున్నా ఎవరి ఇంటి మీద వాలినా దారం చుట్టక తప్పదు అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది మకర సంక్రాంతి లోపుగా చేతికి ఈ రంగు గాజులు వేసుకుంటే తీసేసి ఈ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు అంతేకాదు దీర్ఘ సుమంగళి యోగం అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయి మరి సంక్రాంతికి ఏ రంగు గాజులు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పుణ్య స్త్రీలు ఎప్పుడైనా సరే నలుపు నీలం రంగులో ఉండే గాజులను ధరించకూడదు వీటితో పాటు ప్లాస్టిక్ గాజులను స్టోన్స్తో ఉండే గాజులను వేసుకోకూడదు గాజులు స్త్రీలకు కంకణం వంటివి గాజులు ధరించడం వలన సాంప్రదాయపరమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి అతివల అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాలు గాజులు అయితే ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తెలియక కొన్ని ప్లాస్టిక్ గాజులను నీలం రంగు గాజులను నల్ల రంగు గాజులను కొని ధరిస్తూ ఉన్నారు స్టోన్స్ ఉన్న గాజులను వేసుకోవచ్చు కానీ వాటితో పాటు కనీసం రెండు మట్టి గాజులైనా సరే వేసుకోవాలి ప్లాస్టిక్ గాజులు ధరించడం వలన మాంగల్య బలం తగ్గిపోతుంది కనుక ఇప్పుడు కూడా ప్లాస్టిక్ గాజులను వేసుకోవద్దు ఎక్కువగా ప్లాస్టిక్ గాజులను వితంతువులు అంటే భర్త మరణించిన వారు వేసుకుంటూ ఉంటారు ప్లాస్టిక్ గాజులను వేసుకోవడం వలన మాంగల్య దోషం తగులుతుంది అంటే భర్త ఆయుస్సు తగ్గుతుంది కొంతమంది మట్టి గాజులు వేసుకుంటూ ఉన్నారు కానీ నలుపు లేదా నీలం రంగులో ఉండే మట్టి గాజులను ధరిస్తూ ఉన్నారు కానీ ఈ రంగు గాజులను చేతి నుండి తీసేయండి అంటే ప్లాస్టిక్ గాజులను కానీ నలుపు నీలం రంగు గాజులను తెలియక ధరించి ఉంటే సంక్రాంతి లోపు లేదా సంక్రాంతి రోజు తీసేయండి మరి సంక్రాంతి పండక్కు ఏ రంగు గాజులు వేసుకోవాలి ఎన్ని వేసుకోవాలి అని చాలామందికి సందేహం రావచ్చు సంక్రాంతి అనగా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కూడా ఆడవారు ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండే మట్టి గాజులు ధరించడం ద్వారా మీకు మాంగళ్య బలం పెరుగుతుంది ఈ గాజులను కూడా మీరు చేతికి కుడి చేతికి ఏడు ఎడమ చేతికి ఆరు ఇలా కుడి చేతికి ఎప్పుడూ కూడా ఒక గాజు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి కుడి చేతికి నాలుగు వేసుకుంటే ఎడమ చేతికి మూడు ఇలా మీరు ఎలా వేసుకున్నా సరే ఎన్ని గాజులు వేసుకున్నా సరే కుడి చేతికి ఒక గాజు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇలా చేస్తే మీ భర్తకు మంచి ఆరోగ్య బలం లభిస్తుంది తద్వారా మీ భర్త చేసే పనుల్లో చక్కగా విజయం లభించి ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు సంక్రాంతికి సాధారణంగా ఆడవారు లక్ష్మీదేవి స్వరూపంలాగా అలంకరణ చేసుకుంటూ ఉంటారు గాజులు వేసుకుంటూ ఉంటారు గాజులు కూడా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండే విధంగా చూసుకుంటే చక్కగా సుమంగళయోగం కలుగుతుంది తాను బ్రతికి ఉన్నంతకాలం సౌభాగ్యంతో ఉండాలని ఏ స్త్రీ అయినా సరే కోరుకుంటుంది మరి జీవితాంతం సౌభాగ్యంతో ఉండాలంటే ఈ సంక్రాంతికి పొరపాటును కూడా నలుపు నీలం రంగు గాజులు వేసుకోవద్దు ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగు గాజులను మాత్రమే వేసుకోండి జీవితాంతం అన్యోన్య దాంపత్యంతో ఉంటారు అంతా శుభమే జరుగుతుంది మరి సంక్రాంతికి ఏ రంగు గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా మీరు కూడా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న రంగుల్లో ఉండే గాజులను ధరించి సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే కంట ప్రెస్ చేయండి